ది కేరళ స్టోరీ వివాదాస్పద మూవీని పలు రాష్ట్రాలు నిషేధిస్తుంది. అయితే విశాఖలో మాత్రం అమ్మాయిలు వారి తల్లిదండ్రులు ఖచ్చితంగా చూడాలని జనజాగరణ సమితి అంటుంది. లవ్ జిహాద్ బారిన పడకుండా ఉండేందుకు ఈ సినిమా దోహదం చేస్తుంటుంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నిషేధం విధించడం దారుణమని జనజాగరణ సమితి చెబుతుంది. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. మరణ ది కేరళ స్టోరీ సినిమాకి సంబంధించి కూడా విపరీతమైన చర్చ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమాని ప్రదర్శన నిషేధించగా కూడా అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ సినిమాను ప్రతి ఆడపిల్లల తండ్రులు కుటుంబం కూడా చూడాలి, ఈ సినిమాని చూసి దీని తాలూకా ఈ సినిమా సందేశాన్ని గ్రహించడం ద్వారా కూడా ఆడబిడ్డల భవిష్యత్తుకు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా జనజాగరణ సమితి చెప్తుంది. అసలు ఈ సినిమాకి సంబంధించి జనజాగరణ సమితి ఏం చెప్పాలనుకుంటుంది? మనతో మాట్లాడడానికి ఆ సంస్థ కన్వీనర్ వాసు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, ఈ సినిమాని మీరు అందరూ కుటుంబం అంతా కూడా ఆడపిల్లల కోసం చూడాలంటున్నారు, ఏం చెప్పదలుచుకుంటారు? ది కేరళ స్టోరీ సినిమా అనేది కేవలం ఒక సినిమా కాకుండా ఇది ఒక యావత్ భారతదేశం ఎదుర్కొన్నటువంటి అత్యంత దారుణ సమస్య, దేశ భద్రతకు సంబంధించినటువంటి ఏవైతే వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా నిర్మించడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా చూసి తమ ఆడబిడ్డలు కూతుళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ లవ్ జిహాద్ బారిన పడకుండా కాపాడుకోవాలని జనజాగరణ సమితి పిలుపునిచ్చింది. ఈ సినిమాలో చాలా వివాదాస్పద అంశాలు ఉన్నాయి, దీన్ని నిషేధించడానికి సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ షోలు నిలిపేస్తూ కూడా కోర్టులో ఆర్డర్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రభుత్వాలు కూడా ముఖ్యంగా కేరళ రాష్ట్రం తమిళనాడులో ఏదైతే కాంగ్రెస్ పార్టీ మత సంతుష్టీకరణలో భాగంగా ఈ కేరళ స్టోరీ సినిమాను అడ్డుకోవడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి పిఎఫ్ఐ ఏదైతే ముస్లిం సంస్థ ఉందో ఇటువంటి సంస్థలు మాత్రమే ఏవైతే వాస్తవాలు బయటికి వస్తే కాంగ్రెస్ పార్టీకి కానీ పిఎఫ్ఐ కానీ ఉనికి దెబ్బతింటుంది. ఏవైతే ఉగ్రవాద సంస్థలకు ప్రత్యక్షంగా వీరు వెనకొండి నడిపించే పరిస్థితి ఉందా అని వీళ్ళు ఎందుకు ఈ సినిమాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సినిమా నిర్మిస్తే కాంగ్రెస్ పార్టీ ఎందుకు అడ్డుకుంటుంది? అంటే కాంగ్రెస్ పార్టీకి ఉగ్రవాద సంస్థలకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని మేము ప్రశ్నిస్తున్నాం సార్. ఈ సినిమాకి సంబంధించి కూడా సామాజిక సందేశంతో తీస్తే కనుక దీన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు, అడ్డుకుంటున్నారు అనే వాదన కూడా వినిపిస్తుంది, ఏం చెప్తారు? ఇది రాజకీయ కోణంతో అడ్డుకుంటున్నది కేవలం కాంగ్రెస్ పార్టీనండి. ఎందుకంటే గత చరిత్ర పోల్చుకుంటూ ఉంటే కాంగ్రెస్ పార్టీ మత ఉన్మాదాలు రెచ్చగొట్టడం, మత విధ్వంసాలు జరగడం, ఈ యొక్క ఉగ్రవాద సంస్థలు మన భారతదేశంలో చొచ్చుబడి రావడం, ఇవన్నిటికీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి వాటికి సంబంధం ఉందనే ఇప్పుడు కూడా ఈ సినిమాని బ్యాన్ చేయడం వల్ల ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క ఉగ్రవాద సంస్థలకి ఏవైనా సరే లింకులు ఉన్నాయేమో అని చెప్పేసిన పలు అనుమానాలు అయితే మాకు వస్తున్నాయి. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ, ఇతర సెక్యులర్ పార్టీలు ఈ విధంగా దీన్ని బ్యాన్ చేస్తున్నారు చెప్పండి. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా బాగానే ఆడుతుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా చూడవలసినటువంటి సినిమా. ఇది ఈ సినిమాకి సంబంధించి కూడా మంచి సందేశమే ఉంది. అయితే దీన్ని ఇటువంటి రాజకీయ కోణంలో చూడడం లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పాలన చేస్తున్న రాష్ట్రాల్లో మాత్రం పార్టీ దీని మీద నిషేధం విధించడం కూడా చాలా అన్యాయం. ఈ సినిమాకి సంబంధించి కూడా ముఖ్యంగా మహిళలు ఏ రకంగా ఈ లవ్ జిహాద్ బారిన పడుతున్నారో వాళ్ళకి తెలుసుకునేడానికి వీలుగా కూడా ఈ సినిమా ఉపయోగపడుతుందని చెప్పి జనజాగరణ సమితి నేతలు చెప్తున్నారు. కెమెరామ్యాన్ స్వామిత్వ